విజయవాడ విద్యాధరపురం చెరువు సెంటర్ 44వ డివిజన్లో మున్సిపల్ స్కూల్ నూతన భవనాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ, కొండచర్యలు విరిగిపడి స్కూలు కూలిపోయిందన్నారు. దీంతో 37 లక్షల రూపాయల వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 44వ డివిజన్ కార్పొరేటర్ రత్నకుమారి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. సిబ్బందికి, ఎడ్యుకేషన్ సిబ్బందికి, మా ప్రజా ప్రతినిధులకు అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తాను. అదే షెల్టర్ ఇద్దరు కదా, రైట్ షెల్టర్కే ప్రాబ్లం ఉండదు. కింద స్కూలు, అది పైన రోడ్డు మీద ఉంటుంది. అటువంటి ఎటువంటి ఇబ్బందులు ఏమైనా జరగవు. చక్కగా అన్ని విధంగా కూడా చూసుకుంటే పిల్లలు మళ్ళీ ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యి చదువుకున్నప్పుడు కూడా వాళ్ళు ఇబ్బందులు ఏమి ఉంటాయి కనుక వాటిని పూర్తిగా కూడా అధిగమించే విధంగా వాళ్ళకి అన్ని విధంగా సౌకర్యాలు ఉండే విధంగా కార్యక్రమం చేస్తున్నాము. కుంభ పర్యటనలో లవ్ ఫెయిల్ అయిందని చంద్రబాబు ఫీల్ అవుతున్నాడు. అంటే 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాను చెప్పుకుంటున్నాడు. ఒకళ్ళ సహాయం లేకుండా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేదు. ఎప్పుడు కూడా ఎదురుడోళ్ళ మీద ఆధారపడ్డాం. కొన్నాళ్ళు బీజేపీతో, కొన్నాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలతో, కొన్నాళ్ళు జనసేనతో వాళ్ళ పొత్తులు పెట్టుకొని ఇప్పటివరకు ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా సింగిల్గా ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయ్యాడా? కుప్పంలో ఎంపీటీసీ ఓడిపోయారు, జెడ్పీటీసీ ఓడిపోయారు, మున్సిపాలిటీలు ఓడిపోయారు. ఏం ముఖం పెట్టుకుని కుప్పం వెళ్తాండి ఈరోజు? ఎందుకంటే నా కుప్పం, నా కుప్పం, నా కుప్పం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి కుప్పం సందులు కూడా తిరుగుతాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి కుప్పంలో ప్రతి సందు వాళ్ళు ఏదో విమర్శించడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనసుకు అద్దుకునే విధంగా మనసుతో పనిచేస్తున్నాడు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు దీవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఫుల్ రాజకీయాలు, చివరికి రాజకీయాల కోసం ఎట్లా అంటే ఇంట్లో భార్యను కూడా రోడ్డు మీద తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఏదో మంగవీటి రాధాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చెప్పి ఇవన్నీ కూడా చంద్రబాబు చీఫ్ ట్రిక్స్ తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ హార్ట్తో పనిచేస్తున్నారు. తప్పకుండా రాష్ట్ర ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుంది. చక్కటి మున్సిపల్ కార్పొరేషన్ స్కూలు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ని ఈరోజు సుమారు 37 లక్షల రూపాయల వ్యయంతో దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్ రత్నకుమారి గారు, డిప్యూటీ మేయర్ గారు దుర్గ గారు, అదేవిధంగా ఇతర కార్పొరేటర్లు లావణ్య గారు, దేశ గారు, నాయకులు మైనవ దుర్గారావు గారు, ఇతర నాయకులు చాలామంది ఈ కార్యక్రమానికి రావడం జరిగింది, అధికారులు కూడా రావడం జరిగింది. ఇది గతంలో ఈ యొక్క దీన్ని పండబడి అని చెప్పారు. ఇప్పటి ఈ స్కూలు కూలిపోవడం జరిగింది. అప్పుడు దీన్ని నిర్మించాలని చెప్పని సంకల్పించుకోవడం కానివ్వండి. ఈరోజు సుమారుగా 365 మంది పిల్లలు దీంట్లో ఈ స్కూలు పిల్లలు చదువుకున్నారు. 193 మంది బాయ్స్, 172 మంది గర్ల్స్ ఈ యొక్క స్కూల్లో చదువుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా చక్కటి నాణ్యమైన విద్యవాళ్ళని చెప్పని ముఖ్యమంత్రి గారు ఏదైతే నాడు నేడు అని చెప్పని ఈరోజు ఆయన స్కూల్ మీద దృష్టి చదువుల మీద దృష్టి పెట్టారు. దాంట్లో భాగంగానే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా నాడు నేడు అని చెప్పని ఫస్ట్ ఫేజు ఇంతకుముందు కొన్ని ఆల్మోస్ట్ చాలా జిల్లాల్లో జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అయితే కనుక 18 స్కూల్స్కి 2వ ఫేజ్లో శాంక్షన్ అయింది. వాటన్నింటిని కూడా రూపురేఖలు మార్చే విధంగా ఇప్పుడు కూడా చూసాం, చక్కటి టాయిలెట్స్ కట్టారు. ఇప్పుడు ఎందుకంటే ఇదివరకు స్కూల్లో టాయిలెట్స్కి వెళ్ళాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవన్నీ గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో చూసాం, మనం అనేక ఇబ్బందులు పడడం చూసాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు త్రాగునీరు కానివ్వండి, టాయిలెట్ సౌకర్యం కానివ్వండి, క్లాస్ రూమ్లో బోర్డ్స్ కానివ్వండి, పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి కానివ్వండి, అదేవిధంగా జగనన్న విద్యా కానుక అని చెప్పని పిల్లలందరికీ కూడా యూనిఫామ్లు, షూస్, టైస్ కూడా ఆయన పర్సనల్గా చెక్ చేసి ఏదైతే ఇంట్లో పిల్లలకి ఏ విధంగా అయితే మనం సెలెక్ట్ చేసి ఇవన్నీ కొట్టామో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పిల్లలందరికీ కూడా, అందుకే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ కూడా మా జగన్మావయ్య జగన్మావయ్య అని పిలుచుకున్నారు. ఎందుకంటే చదువుకి అంత శ్రద్ధగా చూస్తున్న వ్యక్తి, చదువు కోసం కూడా ప్రభుత్వంలో ఖజానా కోసం కూడా ఇక్కడ ఆలోచన చేయకండి. ఎందుకంటే అమ్మఒడి అంటే 1వ తరగతి పిల్లల దగ్గర నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి ఇవ్వడం జరుగుతుంది. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు చేస్తున్నారు, చంద్రబాబు కావచ్చు,
ఇతర ముఖ్యమంత్రులు చాలా మంది చేస్తున్నారు. ఎవరు కూడా ఓట్ల కోసం అని చెప్పని. ఆ రోజు వీళ్ళకి ఓటు హక్కు లేదు కదా, వీళ్ళకి ఎందుకు మనం సంక్షేమ పథకం అందించాలని చెప్పని. ఆ రోజు చిన్నపిల్లలకి ఎవరు కూడా సంక్షేమ పథకం ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అమ్మఒడి అని చెప్పని వాళ్ళు చదువుకోవడం కోసం అని చెప్పి 15,000 రూపాయలు ఇవ్వడం కానివ్వండి. అదేవిధంగా జగనన్న గోరుముద్ద చక్కటి భోజనం ప్రతిరోజు కూడా మెను ఆయనే సెలెక్ట్ చేసి నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా ఈరోజు పిల్లలకి చక్కటి పోషక ఆహారాన్ని ఇచ్చే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేయడం కానివ్వండి. అదేవిధంగా చదువుకున్న పిల్లలకి వసతి దీవెనని కానివ్వండి. అంటే చదువుకి ఎంత పెద్ద పెట్టిస్తున్నారనే దానికి మళ్ళీ కూడా మీకు ఉదాహరణకు చెప్తాను. ఎందుకంటే భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా చదువు మీద దృష్టి పెట్టిన పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చదువుకుంటే వాళ్ళు కుటుంబాన్ని పోషించుకుంటారు, అదేవిధంగా వాళ్ళ జీవితం కూడా చక్కగా సంతోషంగా ఉంటుందని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చేస్తున్నారని తెలియపరచుకుంటూ, అందుకే రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ అండి బై ఎలక్షన్స్ కావచ్చు ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు అన్ని రకాలుగా సిల్బాట్లు కనిపించి ఈరోజు